नमस्कार प्रेक्षक शुभोदय यह शुभयोग शीर्षिक बुधवार सदर्भंग लक्ष्मी गणपति विशेषम अग्रहा सिद्धिंपजेसा की लक्ष्मी गणपति स्थवा ये विधा पारायण चया लक्ष्मी गणपति स्थव में उ अंतरार्थमेटो परशील मुद्गल पुराण प्रकार श्री महालक्ष्मीदेवी వినాయకుణ్ణి పుత్రుడిగా పొందాలని కఠోర తపస్సు ఆచరించింది మహాలక్ష్మీదేవి తపస్సు వల్ల వినాయకుడు మహాలక్ష్మీదేవికి పుత్రుడిగా జన్మిస్తాడు అప్పుడు మహాలక్ష్మీదేవి వినాయకుడికి పూర్ణానందుడు అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుకుంటుంది ఈ పూర్ణానందుడినే లక్ష్మీ గణపతి అనే పేరుతో పిలుస్తారు అయితే దేవతలు దానవులు పాలసముద్రాన్ని చిలికినప్పుడు క్షీరసాగర మదనంలో ముందుగా గణపతిని పూజించడం మర్చిపోతారు దాంతో వినాయకుడికి కోపం వచ్చి లక్ష్మీదేవిని తీసుకొని కైలాసానికి వెళ్లిపోతాడు అప్పుడు వినాయకుడి అలక తగ్గింపజేయడానికి బ్రహ్మదేవుడు సిద్ధి లక్ష్మి బుద్ధి లక్ష్మి అనేటటువంటి బ్రహ్మమానస పుత్రికలను ఇచ్చి గణపతికి వివాహం జరిపిస్తాడు గణపతి తన ఎడమ ఊరువు మీద సిద్ధి లక్ష్మి అమ్మవారిని కూర్చోబెట్టుకొని ఉన్న రూపాన్ని లక్ష్మీ గణపతి రూపం అనే పేరుతో పిలుస్తారని ముద్గల పురాణంలో ప్రామాణికంగా చెప్పారు ఈ లక్ష్మీ గణపతి రూపానికి సంబంధించిన స్థవాన్ని వేదంలో మనకు చెప్పడం జరిగింది ఆ లక్ష్మీ గణపతి స్థవం విన్నా చదివినా లక్ష్మీ గణపతి అనుగ్రహం వల్ల అఖండ ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు ఆ లక్ష్మీ గణపతి స్థవం ఏంటంటే ఓం నమో విఘ్నరాజాయ సర్వ సౌఖ్యప్రదాయినే దుష్ట దారిద్ర్య నాశాయ పరాయ పరమాత్మనే లంబోదరం మహావీర్యం నాగయజ్ఞోపశోభితం అర్ధచంద్రధరం దేవం విఘ్నవ్యూహ వినాశనం సర్వసిద్ధి ప్రదాతారం సిద్ధి బుద్ధి ప్రదోభవ సింధూరారుణ వస్త్రైశ్చ పూజితో వరదాయక ఇది లక్ష్మీ గణపతి స్థవం ఈ స్థవం చదివితే ఎలాంటి ఫలితం కలుగుతుందో ఫలశ్రుతిలో చెప్పారు ఇదం గణపతి స్తోత్రం యః పఠేత్ భక్తిమానరః తస్య దేహంచ గేహంచ స్వయం లక్ష్మీర్ నముచ్యతే ఇది ఫలశ్రుతి ఈ లక్ష్మీ గణపతి స్థవంలో ఉన్న భావాన్ని మనం పరిశీలిస్తే ఓం నమో విఘ్నరాజాయ సర్వ సౌఖ్య ప్రదాయినే స్వామి నువ్వు విఘ్నాలన్నిటికీ అధిపతివి మాకు సర్వ సౌఖ్యాలను కలిగింపజేయి దుష్ట దారిద్ర్య నాశాయ పరాయ పరమాత్మనే మాకున్నటువంటి చెడు భావనలు దారిద్ర్య బాధలు తొలగింపజేయి పరాయ పరమాత్మనే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపానివి లంబోదరం మహావీర్యం నాగయజ్ఞోపశోభితం స్వామి నీవు లంబోదరుడివి నాగయజ్ఞోపశోభితం సాక్షాత్తు ఆదిశేషుణ్ణి యజ్ఞోపవీతంగా గణపతి ధరించాడు అందుకే నాగయజ్ఞోపశోభితం అంటూ ఇక్కడ స్థవంలో కీర్తించారు అర్ధచంద్రధరం దేవం విఘ్న వ్యూహ వినాశనం అర్ధచంద్రుణ్ణి ధరించి మానసిక ప్రశాంతతను కలిగింపజేసే స్వామికి నమస్కారం విఘ్న వ్యూహ వినాశనం అన్ని రకాలైనటువంటి విఘ్నాలను తొలగింపజేసే స్వామికి నమస్కారం సర్వసిద్ధి ప్రదాతారం సిద్ధి బుద్ధి ప్రదోభవ సిద్ధిలక్ష్మి బుద్ధిలక్ష్మి ఇద్దరు దేవేరులతో కలిసి సర్వసిద్ధులను కలిగింపజేసే గణపతి నీకు నమస్కారం సింధూరారుణ వస్త్రైశ్చ పూజితో వరదాయక సింధూరం రంగులో అరుణవర్ణంలో మెరిసేటటువంటి వస్త్రాలను ధరించి ఉన్నటువంటి గణపతి నీకు నమస్కారం అని ప్రార్థించడమే లక్ష్మీ గణపతి స్థవంలో ఉన్న అంతరార్థం ఈ లక్ష్మీ గణపతి స్థవం చదివినా విన్నా ఎలాంటి ఫలితం కలుగుతుందంటే ఇదం గణపతి స్తోత్రం యః పఠేత్ భక్తిమానరః ఎవరైతే ఈ లక్ష్మీ గణపతి స్థవాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో పఠిస్తారో తస్య దేహంచ గేహంచ స్వయం లక్ష్మీర్నముచ్యతే వాళ్ళకి పరిపూర్ణంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చని ఫలశ్రుతి మనకు తెలియజేస్తుంది కాబట్టి బుధవారం సందర్భంగా లక్ష్మీ గణపతి స్థవాన్ని చదివినా విన్నా గణపతి అనుగ్రహం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చు రేపటి శుభయోగం శీర్షికన గృహంలో సుఖశాంతులు వెళ్ళి విరేయటానికి అకారణ అవమానములను తొలగింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో పరిశీలిద్దాం నమస్కారం అసత్యము పలకలేదు, సత్యము చెప్పలేదు, సత్యం కాపాడబడింది. ఇప్పుడు ఎలా చూడండి, గొప్పగా చెప్తున్నాడు ఇక్కడ. ఆ మాట గమనించాలి. అందుకే తేన ప్రసన్నా నిజ బీజత శివ విద్యాం దురాపాం ప్రదదవూచ తస్మై. నిరంతరం ఆ పందిని చూసిన దగ్గర నుండి ఇంతవరకు ఆయన ఆ బీజాన్ని అనడం చేత ఒక అద్భుతమైన భావం స్ఫురించిందిట. ఆ భావంతో గొప్ప మాట అంటున్నాడు ఇక్కడ. ఆ మాట చాలా విశేషమైనటువంటి మాటను వివరిస్తున్నాడు.
యా పశ్యతి నసా బ్రూతే యా బ్రూతే సా నపశ్యతి అహో వ్యాధ స్వకార్యార్థిన్ కిం పృచ్ఛసి పునఃపునః. ఇది గొప్ప మాట అన్నాడు. యా పశ్యతి నసా బ్రూతే, ఏమిటయ్య నువ్వు అడుగుతున్నావు, చూసావా అని అడుగుతున్నావు. ఏది చూస్తుందో అది మాట్లాడలేదు, ఏది మాట్లాడుతుందో అది చూడలేదు అన్నాడు. ఒకటే మాట, ఏది చూస్తుందో అది మాట్లాడలేదు అన్నాడు. అంటే కన్ను చూస్తుంది మాట్లాడలేదు, ఏది మాట్లాడుతుందో అది చూడలేదు, నోరు మాట్లాడుతుంది చూడలేదు. ఇదే ఏమైనా అబద్ధం ఉందండి దీంట్లో? అలాగని వరాహాన్ని చూశానని కానీ చూడలేదు కానీ ఏమీ చెప్పలేదు. పైగా అహో వ్యాధ, అహో వ్యాధ, ఎందుకయ్యా నీ ప్రయోజనం కోసం నన్ను ఇబ్బంది పెడతావు అన్నట్టు. ఇంతే అనగానే ఇతను కాసేపు ఉన్నాడు, బుర్రగొక్కున్నాడు, ఏదో చెప్పాడు, ఏది అర్థం కాలేదని వెళ్ళిపోయాడు. ఆయన ఇలా మాట్లాడితే వాడు వెళ్ళిపోవడమేనా? అది అమ్మవారి అనుగ్రహం అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇక్కడ ఆ మాట అంటే ఏంటి, పిచ్చ పిచ్చ మాట్లాడుతున్నావు, నాలుగు తగిలితే నువ్వే చెప్తావంటే? వాడు ఆ మాట అనగానే ఏదోలే అని వెళ్ళిపోయాడు. అంటే ఏ మాట పలికితే అవతల వాడి నోట మాట రాదో అలాంటి మాట అమ్మ పలికించిందనమాట. ఇక్కడ అర్థం, మాటకి శక్తి అంటే అర్థం ఏంటి? అదే మాట ఒకడు మాట్లాడతాడు, అదే మాట ఇంకోటి మాట్లాడతాడు. ఆ మాట వింటే చెయ్యి బుద్ధి అయ్యదు, వీడి నోట వింటే చెయ్యి బుద్ధి వస్తుంది. ఎందువల్ల? ఆ మాటకు ఆ శక్తి తపస్సు వల్ల, అమ్మనుగ్రహం వల్ల వస్తుంది. అందుకు నోట నుండి శబ్దాలు ఎన్నో పలుకుతూ ఉంటాయి, టేప్ రికార్డర్ కూడా పలుకుతుంది, ఏం లాభం? అలాంటి శబ్దం ఏ మాట రాణించుతుందో అలాంటి తేజోవంతమైన శబ్దం పలకాలని అమ్మ దయ ఉండాలి, అది తెలుసుకోవాల్సింది. అందుకు ఈ మహానుభావుడికి తనకెంత కృప చూపించిందో తనకే తెలియలేదు. అప్రయత్నంగా ఈ మాట వెలువడింది. అప్పుడు అమ్మ ఇచ్చిన కృప ఎలాంటిది అంటే, వాల్మీకి వ్యాసాదులకి ఎలాంటి కృప ఇచ్చిందో అలాంటి కృప ఇచ్చింది రండి ఈయనకి. అంటే వాల్మీకి వ్యాసాదులు దివ్యమైనటువంటి జ్ఞానాన్ని తపస్సుతో దర్శించి దానిని తిరిగి గ్రంథ రూపంలో మంత్ర రూపంలో ఆవిష్కరించగలిగే శక్తి వాళ్ళకున్నది. అందుకే జ్ఞానం దర్శించడం, దాన్ని తిరిగి ఆవిష్కరించడం, దీనికే ఋష్యత్వము అని అంటారు. అలాంటి ఋషులే వాల్మీకి వ్యాసులు. వాళ్ళు జ్ఞానాన్ని వాళ్ళు దర్శించారు, మనకి ప్రదర్శించారు, వాళ్ళు అందుకుని మనకు అందించారు. అలా అందుకోవాలన్నా అందించాలన్నా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలి. అందుకే సరస్వతీదేవి అనుగ్రహం ఉంటే అశ్రుత గ్రంథ బోధ అనే కారుణ్యం వస్తుందని శాస్త్రం చెప్తున్నది. వాడు ఎప్పుడు చదివి ఉండడు, వినుండడు, వాడు ఒక మాట చెప్తాడు, ఆ మాట వేదంలో ఎక్కడ ఉంటుంది, ఏ శాస్త్రంలో ఉంటుంది. ఎందువల్ల? ఆ పలుకులు పలికించే తల్లి ఆ వేదమై వాళ్ళనుంచి పలికించింది కనుక పలుకు వస్తుందట. అమ్మ దయ అంత గొప్పదండి. అందుకు వాల్మీకాదులకు కూడా జ్ఞానమిచ్చిన తల్లి ఈయనకు ఆ బీజాక్షర జపం వల్ల, అది కూడా బిందురహితమైన జపం వల్ల అటువంటి శక్తినిచ్చినది అని వివరించారు. ఈ విధంగా కేవలం అమ్మ యొక్క బీజాన్ని అది బిందురహితంగా పలకడం చేత ఆ మహానుభావుడు అంత జ్ఞాని అయ్యాడు. ఆ తర్వాత నుంచి ఆయనకు ఎవరు బోధించనక్కర్లేకుండానే వేద విద్య అంతా స్ఫురించిందట. వేద వేదాంగ విద్యలన్నీ స్ఫురించాయి. దానితో బ్రహ్మణస్తు కవిర్జాత ప్రాచేత శివాపర ప్రసిద్ధ సర్వలోకేషు నామ్నా సత్యవ్రతో ద్విజ. ఆయన ప్రసిద్ధుడయ్యాడు. ఆ మహర్షిని మేము కూడా గౌరవిస్తామయ్యా అంటున్నాడు వ్యాసుడు జనమే జనుకు చెప్తూ. అందుకు మహర్షులు కూడా గౌరవించాడంత మహానుభావుడు సత్యవ్రతుడు ఎందువల్ల అయ్యాడు అంటే, అమ్మ నామాన్ని పలకడం వల్ల, అమ్మ నామాన్ని పలకడం వల్ల, ఇది తెలుసుకోండి. అందుకే అమ్మ నామం ఏమీ తెలియకుండా పలికితేనే ఇంత సత్ఫలితం లభించింది. ఇంకా తెలిసి ఉపదేశం పొంది దాన్ని జపిస్తే వచ్చే ఫలం గురించి మాటలతో వర్ణించగలమా అన్నాడు, ఇది తెలుసుకోవాల్సింది. అయితే ఇక్కడ ఒక్క ఇందులో ఈ కథను ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే, అనేక బీజాక్షాలు అటు తిప్పి ఇటు తిప్పి చేస్తున్నా ఫలాలు అంత గొప్పగా కనిపించట్లేదు. ఇతగాడికి కేవలం అయ్యంటేనే ఇంత కనబడింది ఏమిటి అని కొందరు కనిపించవచ్చు. ఇక్కడ ఏమిటి అంటే, సందేహం లేదు మంత్రానికి శక్తి ఉంది, ఎవడు ఎలా పఠించినా శక్తి ఉంటుంది. కానీ ఇతడికి ఏ స్థితిలో ఫలించిందో ఒక్కసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి రావాలను. అతడు నియమబద్ధుడే జీవిస్తున్నాడు, ముందు అది చూడాలి. బ్రహ్మచర్య వ్రతంలో ఉన్నాడు, సత్యవ్రత పాలన చేస్తున్నాడు. ఎందుకంటే వాగ్దేవత కదండి ఆవిడ తల్లి, వాక్కుల తల్లి, శబ్దము యొక్క తల్లి. ఇతడు చేసిందేమిటి? సత్యవ్రతం. సత్యం దేనికి సంబంధించిన వ్రతం? వాక్కుకు సంబంధించిన వ్రతం. మంత్రమంటూ జపించకపోవచ్చు కానీ వాగ్దేవతను ఉపాసిస్తున్నాడు అతను అప్పటి నుంచే. కనుక సత్యపాలన చేయడం, బ్రహ్మచర్యాన్ని పాటించడం, ఇవన్నీ కూడా అమ్మవారి ఉపాసనయే, ఇది తెలుసుకోండి. ఇక్కడ ఇది ఇందులో ఉన్న ప్రధానమైన ఘట్టం ఇది. అందుకే నియమబద్ధంగా ధర్మబద్ధంగా జీవించితే అమ్మ తృప్తి చెంది ఆవిడే పలికిస్తుంది మంత్రాన్ని, ఇది తెలుసుకోవాలి. అది కాకుండా మంత్రాలు పొందే మన అహంకారంతో భక్తికి దూరమై దైవతకు దూరమై ప్రవర్తించే వాళ్ళకి సాధనాహంకారం మిగులుతుందే తప్ప ఫలం రాదు, ఇది తెలుసుకోవాల్సింది. కథలో అది గ్రహించవలసిన అంశం. అందుకు ఈ సత్యవ్రతుడు అంత కఠోరమైన నియమాన్ని పట్టి మౌనంగా కూర్చొని ఎప్పుడు పలికినా ఒకవేళ సత్యాన్ని మాత్రమే పలుకుతూ ఉండడం చేత
అక్కడ వరాహం రాగానే ఆ తల్లి సంతోషించి తన బీజాక్షరాన్ని అతడి చేత అప్రయత్నంగా ప్రకటించింది. కానీ అక్కడ చిత్రం ఏంటంటే బిందువు లేదు. చూడండి ఇక్కడ, ఇది కూడా తెలుసుకోవాలి. బిందువుతో కలిపి చెయ్యాలంటే మాత్రం సంప్రదాయం అవసరము. బీజాక్షరములు గురువు ద్వారా పొంది చెయ్యవలసినదే. గురువు లేకుండా బీజాక్షరములు పుస్తకాల్లో విను ఇంకెక్కడో విని చెయ్యరాదు. మంత్రం కూడా సామాన్యం కాదు, ఒక ఔషధం అంతటిది. దాన్ని కూడా అంత అధ్యయనం చేయాలండి, ఇప్పుడు తెలియాలి. ఐ అన్నాడు కానీ బీజాక్షరంలో ఇచ్చారండి. ఇక్కడ అప్రయత్నంగా వచ్చింది. తర్వాత సిద్ధి లభించిన తర్వాత మళ్ళీ పొందాడు. ఇలాంటి బీజాక్షరాలకు సంబంధించిన కథలు కొన్ని వరుసగా ఈ గ్రంథంలో మనకి కనబడుతుంటాయి. రమ్యమైన అంశములు కథలు ఇందులో. ఈ విధంగా ఈ మహానుభావుడు ఆ సారస్వత బీజాన్ని బిందురహితంగా చేయడం చేతనే అంత సిద్ధిని పొందాడు. అంటే అమ్మవారి యొక్క ప్రతి నామము అంత దివ్యమైనదే. బీజాక్షములు అంతే, అక్షరాలు అంతే. అందుకే నామపారాయణ ప్రీత అన్నప్పుడు నామ విద్యలో అక్షరములు కూడా నామములే. ఇది తెలుసుకోవాలి. అమ్మవారి అక్షరములు కూడా నామములే. ఈ కథ తెలియడం వల్ల ఆ బీజాక్షములు పొందిన వారికి అవి కేవల శబ్దములు కాదు, అమ్మ రూపములను తెలిసి సాధన చేస్తారు. అందుకోసం తెలుసుకోవడం ఇక్కడ జడంగా కాకుండా జాగ్రత్తగా చేసుకోవడం కోసమే ఇలాంటి కథలు చెప్తూ ఉంటారు. కనుక మంత్రంలో ప్రతి అక్షరము చైతన్యమూర్తి, జడ శబ్దములు కావు. ఇది తెలుసుకోవాలి. దేవత యొక్క ప్రత్యక్షరము అటువంటి శక్తి కలిగినది. అందుకే కేవలం ఆ మహాబీజంలో ఒక్క బిందురహిత మంత్రం వల్లనే ఇంత లభించింది ఆయనకి. అందుకు అమ్మ యొక్క నామోచ్చారణ చేత ఎటువంటి దుస్సాధ్యమైనా సాధ్యమవుతుంది సుమా అని వివరిస్తూ, తస్మాత్ రాజసదాసేవ్యా పూజనీయా చ భక్తితః ఆదిశక్తి పరాదేవి జగతాం కారణం హిసా. అందుకే ఆదిశక్తి పరాదేవి జగత్కారిణి. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. బుధవారం నాడు స్థితిపతి, నిధిపతి, ప్రియపతి అయినటువంటి గణపతిని ఆరాధన చేస్తే విశిష్టవంతమైన అభివృద్ధి కలుగుతుంది. మనం అందరం కూడాను భావించేటట్టుగా లక్ష్మీ గణపతి యొక్క విగ్రహం ఏ విధంగా ఉండాలంటే ఎడమ తొడ మీద సిద్ధిదాత్రి కూర్చొని ఉండాలి. అంటే సిద్ధిలక్ష్మి కూర్చొని ఉంటుంది. బుధవారం నాడు గనక విఘ్నేశ్వర స్వామిని పసుపు కలిపినటువంటి నీటితో గనక అభిషేకం చేస్తే సస్యశ్యామలవంతమైనటువంటి అభివృద్ధికరమైనటువంటి పంటలు పండుతాయి. వ్యవసాయదారులు బాగా గుర్తుపెట్టుకోవాలి. వ్యవసాయంలో అత్యంత విశిష్టకరమైనటువంటి ప్రభావంతో పంటలు బాగా పండటానికి పసుపు గణపతి, ఆ పసుపు గణపతిని పొలం దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆ పొలం దగ్గర పూజ చేసి ఈశాన్య భాగంలో తొవ్వి పసుపు ఒక గుప్పెడు వేసి భూమాత కూడా నమస్కారం చేసి వ్యవసాయ పనులు ప్రారంభిస్తే అదృష్టకరమైనటువంటి రీతిలో రైతులు సస్యశ్యామలవంతమైనటువంటి ధాన్య గణపతి ప్రభావంతో విరాజిల్లుతారు. సర్వే జనా సుఖినో భవంతు. చాపాంచితశ్రిత విదేహ భవానురాగ, విదేహ వంశమునందు జన్మించినటువంటి సీతమ్మ యందు అంత గొప్ప అనురాగమును పొందినవాడివి. ఇందులో మీరు ఒక్క విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. మూకశంకరుల వంటి మహాపురుషులు మాట్లాడుతున్నారు అంటే అదేమి ఆషామాషీగా పై పైన మాట్లాడే మాట కాదు. కేవలముగా ఆమెను ప్రేమించడం, ఆమె యందు ఆరాధనాభావం కలిగి ఉండడం, ఆమె పట్ల అంత సంతోషము పురుషునకు మాత్రమే ఉన్నాయనుకోండి, వ్యామోహమవుతుంది. ఆమె కూడా ఆయనంత ప్రేమని సంతరించుకుంది అనుకోండి, అప్పుడది ఆదర్శవంతమైన దాంపత్యం అవుతుంది. అందుకే మీకు శ్రీరామాయణంలో అనేక మంది దంపతులు కనపడతారు. ప్రతి దాంపత్యంలో ఒక మౌలికమైన తొట్రుపాటు ఉంటుంది. ఆఖరికి దానికి మినహాయింపు అహల్య గౌతములు కూడా కాదు. వాళ్ళ దాంపత్యంలో కూడా ఒక తొట్రుపాటు ఉంది. మండోదరి రావణాసురుల దాంపత్యంలో తొట్రుపాటు ఉంది.
విభీషణుడు సరమల దాంపత్యంలో కూడా తొట్రుపాటుంది. అలాగే తారావాలి దాంపత్యంలో తొట్రుపాటులు ఉన్నాయి. రుమా సుగ్రీవుడు దాంపత్యంలో అక్కడక్కడ అవగాహన దోషములు దొల్లేయి. కానీ ఒక్క సీతారాముల యొక్క జీవితంలో మాత్రం, సీతారాములు రెండు శరీరములైనప్పటికీ సీతమ్మ మనసులో మాట ఏది ఉంటుందో అది మాట చెప్పవలసిన అవసరం లేకుండా రాముడు గ్రహిస్తాడు. రాముడి మనసులో ఏది ఉంటుందో అది ఆయన మాట్లాడవలసిన అవసరం లేకుండా సీతమ్మ గ్రహిస్తుంది. అంతర్జాతమపి వ్యక్తమాఖ్యాతి హృదయం హృదా అన్నారు వాల్మీకి మహర్షి రామాయణంలో. లోపలి భావములను గ్రహించగలిగిన స్థితి దాంపత్యమునందు పొంది ఉన్నారు, అది పండిందని గుర్తు. దాంపత్యం 70 ఏళ్ళు సంసారం చేసినా ఈయన చెప్తే తప్ప ఆవిడికి అర్థం కాదు, ఆవిడ చెప్తే తప్ప ఈయనకి అర్థం కాదు. ఒకవేళ చెప్పినా ఇద్దరు గంటసేపు పీక్కుంటారంటే ఇంకేం దాంపత్యం? ఆయన ఏమోయ్ అన్న తెచ్చేస్తున్నాను అని పసుపు కుంకాలు అట్టుకొచ్చింది అనుకోండి, ఆయన ఏమోయ్ అంటే ఆవిడకి అర్థమైంది వచ్చిన వాళ్ళకైనా పసుపు కుంకాలు ఇవ్వాలనుకుంటున్నాడు అని. అది దాంపత్యం. కాబట్టి ఆవిడ ఎప్పుడూ ఆయన గురించి ఆలోచిస్తుంది, ఆయన ఎప్పుడూ ఆవిడ గురించి ఆలోచిస్తాడు. అసలు ఆయన ఆయన గురించి, ఆవిడ ఆవిడ గురించి ఆలోచించుకోరు వాళ్ళు. అది వాళ్ళ దాంపత్యం. అందుకే విదేహ భవానురాగ. అసలు యథార్థానికి శ్రీరామాయణం మొత్తం మీద కష్టపడిన వారు ఎవరు అని అడిగితే రాముడు కాదు. ఎందుకు చెప్పమంటారా? ఎంత కష్టంలో ఉండనివ్వండి, మీ కష్టం చెప్పుకోవడానికి మీకు ఓ వ్యక్తి పక్కన ఉంటే అది కష్టం కాదు. మీ కష్టం పంచుకోవడానికి ఎవరో ఉన్నారు, వాడు సాయం చేసేడా చేయలేదా వదిలిపెట్టండి. మీరు చెప్పుకోవడానికి ఓ మనిషి ఉంటే మీరు సేద తీరుతారు. రాముడికి పక్కన సుగ్రీవుడు ఉన్నాడు, రాముడికి పక్కన లక్ష్మణుడు ఉన్నాడు, రాముడికి పక్కన హనుమ ఉన్నారు, సీతమ్మకి ఎవరున్నారు? ఎవ్వరూ లేరు. కంటికి పంటికి ఏకధారంగా ఏడుస్తూ కూర్చుంది 10 నెలలు. కష్టం అంటే ఆవిడిది. అందుకే వాల్మీకి మహర్షి కావ్యం రామాయణం కృత్స్నం సీతాయాశ్చరితం మహత్ అన్నారు. అంత కష్టంలో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి అమ్మ మీ ఆయన దగ్గర నిన్ను దింపేస్తామన్నారనుకోండి, మహానుభావ దేవుళ్ళ వచ్చావయ్యా అంటారు. ఆ చీరలు పెట్టి కూడా సద్దక్కలే బాబు నన్ను తీసుకెళ్ళిపో చాలంటారు కదా అన్నారు హనుమ రామాయణంలో. ఎప్పుడు విశ్వాసం ఏర్పడిన తరువాత అమ్మా నిన్ను తీసుకెళ్ళి ప్రశ్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్నటువంటి రామచంద్రమూర్తి యొక్క పాదాల విందముల యందు సమర్పించి కృతకృత్యుడనవుతాను, తల్లి వచ్చిన భుజం మీద కూర్చోమ్మా, ఎంత అద్భుతంగా మాట్లాడారు. ఆయన మాట్లాడినప్పుడు కూడా ఎంత పవిత్రమైనటువంటి వాక్కు ఉపయోగించారు అంటే, అమ్మా హవ్యం హుతమివానలా, అగ్నిహోత్రుడు హవ్యాన్ని పట్టుకుని దేవతలకు ఇచ్చినట్టు అంత పవిత్రంగా అప్పచెప్తానమ్మా కూర్చో అన్నారు. ఆవిడ నవ్వింది. 10 నెలలు నవ్వను ఆవిడే. ఏమమ్మా నవ్వావన్నారు. మరి సుందరకాండలో సీతాన్వేషణం చేసే సమయానికి హనుమ తన శరీరాన్నంతటినీ కూడా సంక్షిప్తం చేసి పిల్లి పిల్లంత వారై ఉన్నారు. సూర్యే చాస్తంగతే రాత్రౌ దేహం సంక్షిప్యమారుతి వృషదం శకమాత్ర సంభవోవాధృదర్శన అన్నారు వాల్మీకి మహర్షి. పిల్లి పిల్లంతుంటే దానికి భుజం ఎంత ఉంటుంది? నేను దాని మీద కూర్చోనా, నువ్వు తీసుకెళ్తావా? ఈలోగా రాక్షసులు చూస్తే, యుద్ధం జరిగితే, జయాపజయములు విధి నిర్ణీతముల, నేను సముద్రంలో పడిపోతే నీ వానర బుద్ధి బయటపెట్టేవాయ్ అని. అంటే ఆయనకి పౌరుషం వచ్చి, ఎంత మాట అన్నావమ్మా, నేనంటే ఇంతే అనుకుంటున్నావా అని. మీరు వందల సంకాశౌ భభౌ దీప్తానల ప్రభ అగ్రత వ్యవతస్తేచ సీతాయ వానరోత్తమ. మేరుమందర పర్వత శిఖరములు ఎలా ఉంటాయో అలా పెరిగిపోయి అమ్మా ఇప్పుడు వచ్చిన భుజం మీద కూర్చో తీసుకెడతానన్నారు. ఆవిడంది, భర్తు భక్తిం పురస్కృత్య రామధన్యస్య వానరా న స్పృశామి శరీరంతో వంశో వానర పుంగవ. నేను ఒకనాడు స్పృహలో లేనప్పుడు రావణాసురుడు అపహరించి తీసుకొచ్చాడు, ఇవాళ రావణుడు లేనప్పుడు రాముడి పనుపను నువ్వు నన్ను అపహరించి తీసుకెళ్ళి రాముడి దగ్గర అప్పచెప్పేస్తావు. ఏమిటి రాముడికి రావణుడికి పెద్ద తేడా? కాదు, రాముడు రావాలి ఇక్కడికి. ఎందుకని? రాముడు రక్ష చెయ్యగలిగినటువంటి వాడు అది దర్శనం చేస్తున్నారు ముఖశంకర్లు. రక్షోపకారమ నిజం జనయం జగత్యాం. రాక్షసులకు అపకారం చేస్తాడు. రక్షోపకార అన్నంలో రాక్షసులకు అపకారము చేయువాడు, ఉపకారముగా రక్షణ చేయువాడు, రెండు అన్వయం. రక్షణ చెయ్యడం ఆయన సహజ లక్షణం రాముడికి. అటువంటి రాముడు భయపడేటటువంటి వాడు కాదు. వీళ్ళందరూ రాముడి ముందు ఎక్కడ సరిపోతారు? రాముడే వచ్చి లంకాపట్టణంలో నిలబడి తన యొక్క ధనస్సు యొక్క వింటినారిని కట్టి దానికి బాణములను సంధించి విడిచిపెట్టడం ప్రారంభం చేశాడా?
మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలో అబ్జగర్భాండము నిండ రామ వసుధాధిపుడేశడు వజ్ర సాధనా ఖండిత పంక్తి కంఠ కనకంఠ పురాంతక శైలచాలనుద్దండ బలప్రచండ పురదండ వికండన చండకాండముల్. రామచంద్రమూర్తి విడిచిపెట్టినటువంటి బాణ పరంపర ఆకాశంలో మెరుపులతో వచ్చి పడిపోతుంటే రావణా నిన్ను ఈ లంకలో రక్షించగలిగిన వాడు లేడంటాడు భాస్కరుడు రామాయణంలో. నా భర్త అటువంటి అరివీర భయంకరుడు కాబట్టి ఆయన రావాలి, ఆయన వచ్చి రావణ సంహారం చేసి నన్ను తీసుకెళ్ళాలి, అప్పుడు రాముడికి కీర్తి. ఎంత కష్టమైనా భరిస్తా తప్ప రాముడికి అపకీర్తి రావడానికి, నాకు శాంతి కలగడానికి నేను నీతో రాను. ఎంత గొప్ప మాట అన్నావమ్మా, ఎవరైనా అనగలరమ్మా ఈ మాట, నీకే చెల్లింది తల్లి అని హనుమ వెంటనే అంజలి ఘటించి నమస్కరించారు. అది సీతారాములంటే. ఆవిడ అడుగు తీసి అడుగు వేస్తే రాముడి కీర్తికి కళంకం వస్తుందా అని ఆలోచిస్తుంది. సీతమ్మ ఎలా ఆలోచిస్తుందో అలా రాముడు ఆలోచిస్తాడు. మీరు రామాయణాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే రాముడు ఎంత ప్రేమతో ప్రవర్తించాడో మీకు అర్థమవుతుంది. అది చాలా చాలా గంభీరమైనటువంటి ఘట్టం. ఇంకా అనేశాను కాబట్టి, తట్టుకోలేను కాబట్టి, చెప్పకుండా ఉండలేను కాబట్టి ఓ మాట చెప్పేస్తాను. లక్ష్మణస్వామిని అరణ్యకాండలో పర్ణశాల దగ్గర కాపలా పెట్టి వెళ్ళాడు. ఒకవేళ అది మాయామృగం అయితే చంపి తీసుకురా, అది మృగం అయితే పట్టి తీసుకురా, ఆడుకుంటానని. ఆయన ఉత్తమ క్షాత్రము కలిగిన వాడు కాబట్టి భార్య కోరిక తీర్చడానికి వెడుతూ లక్ష్మణస్వామితో ఒక మాట అన్నాడు, నువ్వు ఇక్కడే ఉండు, ఇక్కడే ఉండి సీతమ్మని రక్షణ చెయ్యి, నువ్వు ఎక్కడికి వెళ్ళవద్దు అని చెప్పి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ మారీచుడిని సంహరిస్తుంటే మారీచుడు చనిపోయే ముందు ఏదో హా సీతా హా లక్ష్మణ అని రాముడి కంఠాన్ని అనుకరించాడు. సహజం, సీతమ్మ బెంగపెట్టుకోదు, మరీ బెంగపెట్టుకుంది, పెట్టుకుని వెళ్ళమంది. లక్ష్మణుడు వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు అంటే రాముని యొక్క పరాక్రమం మీద నమ్మకం. సీతమ్మకి లేదా? సీతమ్మకి ఉంది, కానీ రామాయణం నడవాలి కదా కథ. స్త్రీ స్వభావం, భర్త గురించి బెంగ పెట్టుకుని కొంచెం విచలిత మనస్కురాలయింది. అయి కాదు కాదు నువ్వు వెళ్ళవలసిందే అంది. కాదు కాదు, రాముడు నన్ను ఇక్కడ ఉండమన్నాడు, ఇక్కడే ఉంటానన్నాడు. ఆవిడ ఒక అనరాని మాట ఒకటి చటుక్కున అనేసింది. ఆవిడంది, నువ్వు సుదుష్టత్వం వనే రామమేకమేకోను గచ్చసి మమ హేతో ప్రతిచ్ఛన్న ప్రయుక్తో భరతేనవా అంది. భరతుడు రాజ్యాన్ని తీసుకున్నాడు, బహుశః భరతుడు పంపాడు, నువ్వే వచ్చావు, నన్ను ఆశించి నువ్వు వచ్చావు. రాముడికి ఆపద కలిగితే నన్ను నీ భార్యగా పొందాలనుకుంటున్నావు, అది ఒక్కనాటికి జరగదు, ప్రాణం వదిలిపెడతాను తప్ప నేను నీకు దక్కనంది. ఈ మాట ఆయన తట్టుకోలేకపోయాడు. తట్టుకోలేక రెండు చెవులు మూసుకుని, ఎంత మాట అన్నావమ్మా, ఇప్పుడే వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు, సీతాపహరణం అయిపోయింది. రాముడు అడిగాడు, ఎందుకు వచ్చావు అన్నాడు. వదిన ఇంత మాట అందన్నాయా, నాకు చాలా బాధ కలిగిందన్నాయ, బాధలోంచి కోపం వచ్చిందన్నాయా, వచ్చేసానన్నాడు. రాముడు అనుమానించాడు సీతాపహరణమైందని, వెనక్కి తిరిగి వచ్చాడు. రాముని శీల వైభవం పరమాద్భుతం. ఎంత ప్రేమిస్తాడో ఒక తేడా వస్తే అంత స్పష్టంగా నిర్ణయం చేసేస్తాడు. లక్ష్మణస్వామిని ఉద్దేశించి ఒక మాట అన్నాడు, సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు, స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వశాత్మేశ్వరం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఆపదావహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదం తన్నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్చర్యమాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం 6:16, సూర్యాస్తమయం 5:43. తిథి షష్ఠి ఉదయం
10:48 వరకు, నక్షత్రం ఆర్ద్ర ఉదయం 7:06 వరకు, వర్జం రాత్రి 8:22 నుంచి 10:08 వరకు, దుర్ముహూర్తం ఉదయం 11:38 నుంచి 12:22 వరకు, అమృతకాలం లేదు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టకవర్గరీత్యా సౌప్రదమైన సమయం ఉదయం 10:30. నేటి విశేషం బుధవారం. బుధవారం రోజున హయగ్రీవారాధన వల్ల పిల్లల్లో జ్ఞాపక శక్తి పెరుగుతుంది, సత్యాన్వేషణ పెరుగుతుంది, జ్ఞానాన్ని సద్వినియోగం చేసేటువంటి ప్రజ్ఞ పెరుగుతుంది. బుధవారం రోజున బాలరామాయణం అంటే రామాయణంలో మొదటి సర్గ, దాన్ని సంక్షేప రామాయణం అంటారు. అది పిల్లల చేత పారాయణ చేయించినట్లయితే రాముని యొక్క అనుగ్రహంతో సల్లక్షణాలన్నీ ఏర్పడతాయి. ప్రదోషం కూడా కలిసి వచ్చింది ఈరోజు. సాయంకాలపు వేళ సూర్యాస్తమయం నుంచి 12:00 సమయంలో పెసలతో ఆయన్ని పూజ చేసి కేజింపావు. ఆ పెసలు ఆవులకు ఆహారంగా అందించడం ద్వారా ఆరోగ్య సమస్యను అధిగమించే అవకాశం ఉంది. నేటి ఆణిముత్యాలు. ఓడిపోతామేమోనన్న భయం గెలుపుని దక్కనివ్వకుండా చేస్తుంది. గాంధారి ఒక కూతురు కావాలని కోరుకుంటూ ఇలా ఆలోచించింది తనకు తానే. మహర్షి మాట సత్యం, నాకు ఈ మాంసం ముద్ద నుండి 100 కుమారులు పుడతారు నిజం, ఇందులో ఎలాంటి సందేహం లేదు. మహర్షి అబద్ధమాడాడు. అయితే నాకు ఒక కూతురు పుడితే ఎంతో బాగుంటుంది. 100 కొడుకుల్లో ఒక కూతురు ఉంటే బాగుంటుంది కదా. ఒకవేళ ఈ 100 పుత్రులే కాకుండా ఒక చిన్న కూతురు కూడా పుడితే, కూతురు యొక్క పుత్రుడి వల్ల నా భర్తకు కలిగే పుణ్యం చేత కూడా ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయి అనుకుంది. స్త్రీలకు అల్లుళ్ళ పైన ఆదరం ఎక్కువ కదండి, ఇప్పుడు అంతే కదా, వారి ఎంత అధిక స్నేహం ఉంటుంది ఎప్పటికీ కూడా. ఇక్కడ గాంధారికి అదే వచ్చింది తాపత్ర. అందుచేత గాంధారి అలా ఆశపడి 100 కొడుకులతో పాటు కూతురు కూడా నాకుంటే కూతురి పుత్రులతో నేను కూడా ధన్యురాలని అవుతాను అని ఆశించింది. ఏం కూతురు పుత్రులతోనే ధన్యురాలు ఎందుకు అవుతుంది? ఏం కొడుకులు పుత్రులతో ధన్యురాలు కాదా? ధన్యురాలు అవుతుంది, దానికి ఒక వేరే శాస్త్రం ఉంది, అది ఇప్పుడు ఆ కథ వద్దులేండి. నేను కనుక నిజంగా తపోదాన హోమాలను చేసి ఉన్నట్లయితే ఆవిడ అనుకుంటుంది, గురుజనులను సేవించి ఉన్నట్లయితే నాకు ఒక కూతురు తప్పకుండా పుట్టునుగాక అని అనుకుందట. ఆ టైంలో వ్యాస మహర్షి మాంసపు ముద్దను విభాగం చేస్తూ ఆమె మనస్సులోని మాటను తెలుసుకున్నాడు. ఎక్కడ ఏది మాట్లాడినా తెలుసుకుంటాడు కదా మహావిష్ణువు. వ్యాసుడు సామాన్యుడిలాగా కనపడుతున్నాడు అంతే. 100 చేసిన తర్వాత గాంధారితో, అమ్మా ఇదిగో నీ 100 పుత్రులు, నేను అబద్ధమాడను, అయితే ఇంకొక మాసం ముద్ద మిగిలి ఉంది కదా, ఇంకొక ముద్ద ఉంది చిన్నగా, ఇంకోటి ఉంది, దీని నుంచి నీకు ఒక కూతురు పుడుతుంది, నీ కోరిక నెరవేరుతుంది అని దాది చేత మరొక నేతి కుండను తెప్పించి కన్యాభాగాన్ని ఆ కుండలో పెట్టాడు. ఆ కన్యయే దుశ్శల. ఇది దుశ్శల యొక్క జన్మ వృత్తాంతం. ఇంకేమి కావాలో అడుగు చెప్తానన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః అని అంటూ 116 అధ్యాయం అక్కడికి వెళుతున్నాం. వైశంపాయన మహర్షి ధృతరాష్ట్రుడి సంతానం విషయంలో తన సందేహం తీర్చగానే జనమేజయుడికి వారి పేర్లను తెలుసుకోవాలనిపించింది. ఆయనను చెప్పమని అడిగాడు. వైశంపాయనుడు 100 పేర్లు చెప్పాడు. ఆ 100 తర్వాత ఒక కూతురు పుట్టింది అనుకున్నాం కదా. వీరందరూ కూడా అతిరథులు, సామాన్యమైనటువంటి పిల్లలు కాదు వీళ్ళు. ఎందుకంటే దేవతా అంశ గాంధర్వ గంధర్వ వేద కిన్నర కింపురుష ఈ వీళ్ళ యొక్క అంశాలతో
అవతారాలు ఇవన్నీ కూడా వీరులు శూరులు అతిరతులు వేదవేత్తలు అస్త్ర విద్యల్లో వీళ్ళంతా కూడా మర్మాలు తెలిసిన వాళ్ళు రహస్యాలు తెలిసిన వాళ్ళు వీరందరికీ వివాహం చేసుకునే యోగ్యత రాగానే ధృతరాష్ట్రుడు బాగా విచారించి తగిన కన్నెలను తెచ్చి వారికి ఇచ్చి పెళ్లి చేశాడు వాళ్ళకేం 100 మంది కాచుకుంటారు ఒక్కొక్కరికి 100 మంది పుత్రులకు ఎంత లైన్గా ఉంటారు వాళ్ళకేం అలాగే కూతురైన దుశ్యలకు కూడా అది ఏం పేర్లన్నీ దూవి పెట్టుకున్నాడు ఎక్కువ దుశ్యలకు కూడా ఈవిడికి కూడా దుశ్యలాలు పెట్టాలనా సరే దుశ్యలకు కూడా జయత్రుడితో పెళ్లి చేశాడు ఆ జయత్రుడితో ఈ జయత్రుడి జ్ఞాపకం పెట్టుకోండి ఈ పేరు జయత్రుడు అనేది జ్ఞాపకం పెట్టుకోండి చాలు అన్నాడు వైశంపాయనుడు ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః 117వ అధ్యాయం జనమేజయుడు వైశంపాయన మహర్షితో ఓ మహర్షి మీరు ధృతరాష్ట్ర పుత్రులు జన్మను గురించి అంత చెప్పారు బాగుంది ఇటువంటి జన్మ మనుష్యుల విషయంలో కనలేదు నేను వినలేదు అని విచిత్రంగా ఉంది కదా అటువంటి అద్భుతమైన జన్మగాథను తెలిపి వారి పేర్లను కూడా విడివిడిగా చెప్పాం ఇక పాండవుల జన్మ వృత్తాంతాన్ని కూడా చెప్పు వారు ఇంద్రుడు వంటి పరాక్రమం కలవారు కదా వారి గురించి అంశావతరణ ప్రసంగంలో దైవాంశ సంభూతులని తెలిపారు కదా మీరు దైవాంశుల వాళ్ళంతగా కనుక వారు మానవాతీతమైన కర్మలను చేయగలరు కదా అటువంటి పాండవుల వృత్తాంతాన్ని పూర్తిగా చెప్పు అని కోరాడు వైశంపాయనుడు ఓ మహారాజా పాండురాజు అడవిలో నివసిస్తున్నాడని చెప్పాను కదా ఒకనాడు ఆయన వేటాడుతూ ఆడజింకతో కలిసి ఆనందిస్తున్నటువంటి ఒక మగజింకను చూసి 5 బాణాలను ప్రయోగించాడు ఆ బాణాలు మగజింకకు తగిలాయి ఆ మగజింక నిజంగా జంతువు కాదది ఒక ఋషి కుమారుడు ఆయన మగజింక రూపాన్ని ధరించున్నాడు అలాగే అతడి భార్య కూడా ఆడజింక రూపాన్ని ధరించింది అంటే వీళ్ళంతా కామరూపులు అంటే ఇష్టం వచ్చినటువంటి రూపాన్ని తీసుకునేటువంటి శక్తి గల వాళ్ళు వీళ్ళందరూ కూడా మహర్షులంతా అంతేనే మహర్షులంతా అట్లా సంచారం చేయరు వాళ్ళు వేరు వేరు రూపాలతో సంచారం చేస్తుంటారు అసలు వాళ్ళు ఎవరు అని కనిపెట్టడమే కష్టం చాలా మనకు పురాణాల్లో చాలా వరకు వస్తూ ఉంటాయి మగజింక ఆడజింకతో కలిసి ఆనందిస్తున్నటువంటి సమయంలో పాండురాజు బాణాలతో కొట్టాడు కదా అప్పుడు మగజింక ఎంతో బాధపడుతూ నేలకూలింది అప్పుడు పాండురాజును చూసి ఓ రాజా కామక్రోధాలతో నిండిన వాడైన బుద్ధిహీనుడైన పాపకర్మలు చేసే ఏ మనిషి అయినా కూడా ఇంతటి క్రూర కర్మలు చేయడు విధివశంగా లభించేటువంటి పదార్థాలను బుద్ధిమంతుడు కూడా గ్రహించలేడు కదా ఎంత పని చేశావు నువ్వు అటువంటి వాడు నువ్వు ధర్మ మార్గంలో నడుచుకోవాలి కదా జింకలు పిల్లలతో భార్యతో ఉన్నప్పుడు నువ్వు అన్యాయంగా బాణం వేయొచ్చా చంపవచ్చా అయినా కామక్రోధాలకు అధీనమైన నీ బుద్ధి ధర్మాన్ని తప్పింది నువ్వు విపరీతమైన అహంకారివి కామక్రోధాలకు వశుడైపోయావు ఇంతటి అధర్మ కార్యాన్ని చేయటానికి ఎందుకు దిగజారావు అని అడిగాడు పాండురాజు ఓ మృగమా రాజు తన శత్రువుల విషయంలో ప్రవర్తించినట్లుగానే మృగాల విషయంలో కూడా ప్రవర్తించవచ్చు కనుక మోహవశుడై ఉన్నటువంటి ఓ మృగమా నన్ను ఎందుకు నిందిస్తావు ప్రత్యక్షంగా గాని చాటుగా గాని మృగాలను చంపవచ్చు రాజుల ధర్మం అది అది రాజులకు ఒక ధర్మం ఆ ధర్మాన్ని నేను పాటించాను ఆయన నన్నెందుకు నిందిస్తున్నావు అవును నిజమే ఇక్కడ ఒక ధర్మ సందేశం వస్తుంది క్రూర మృగాన్ని చంపమని రాజుకు ఆజ్ఞ ఇచ్చారు కానీ చిన్న పిట్టలు చిన్న జింకలు కృష్ణ జింకలు కుందేళ్ళు ఇవన్నీ చంపమని చెప్పలా మీకు పూర్వం అగస్త్యుడు యాగదీక్షితుడై ఉండి కూడా వేటాడాడు కదా సాధించుకుంటున్నాడు
దేవతలందరి మేలు కోరుకుంటూ తన యాగానికి విఘ్నాలు కలిగిస్తున్నటువంటి పశువులను అడవిలోకి వెళ్లేలాగా తరిమికొట్టాడు. ఆ మహర్షిని ఉదాహరణగా తీసుకున్న పక్షంలో నిన్ను చంపటం కూడా అధర్మం కాదు, ధర్మమే అవుతుంది అని నిర్ణయించుకున్నాడు. ఇదంతా అడిగినప్పటికి కూడా, ఇదంతా అనుకున్నప్పటికి కూడా, అసలు ఇట్లా చేశావే నువ్వు అన్నప్పటికీ, అవును అగస్త్యుడు చేశాడు, నేను చేశాను అనే విధంగా మాట్లాడు. నేను ధర్మంగా నడుచుకుంటున్నాను కదా, అయినా నన్నెందుకు నిందిస్తున్నావు అన్నాడు. అప్పుడు ఆ మృగం అంటుంది, నరిపూన్వై సముద్దిశ్య విముంచంతి నరాశరాన్ రంధ్రయేషాం విశేషేణ వదః కాలే ప్రశస్యతే. మనుష్యులు తమ శత్రువుల మీదైనా సరే వారు కష్టాల్లో ఉన్నప్పుడు బాణాలను ప్రయోగించరు. తగిన కాలంలోనే శత్రువును సంహరించటం మెచ్చుకోదగినది అవుతుంది కదా. నువ్వు మనుషుడివే కదా, మరి నువ్వు ఇలా ఎందుకు చేశావు, ఇట్లా నువ్వు ఎందుకు చేశావు? పిల్లలతో భార్యాభర్తలు ఆనందిస్తున్నటువంటి సమయంలో నన్నెందుకు చంపావు, నేనేం చేశా? ఇప్పుడు పాండురాజు, ఓ మృగమా, రాజులు పరాక్రమంతో వివిధోపాయాలతో మృగాలను వధిస్తూ ఉంటారు. అవి జాగ్రత్త ఉన్నా లేకున్నా వాటి విషయంలో రాజుకు నియమాలు లేవు, రాజుకు నియమాలు లేవట. అందుచేత ఆ కారణంగా నన్నెందుకు నిందిస్తున్నావు, అకారణంగా నన్ను ఎందుకు నిందిస్తున్నావు అన్నాడు. మృగం చెబుతుంది, ఓ రాజా, నువ్వు నన్ను బాణంతో కొట్టావు కాబట్టి మృగాలన్నిటినీ హింసిస్తున్నావని నేను నిందించడం లేదు. నేను నిన్ను నిందించటానికి ఒక కారణం ఉంది, దయగల నువ్వు. మా మైథున కర్మ అంటే మేమిద్దరం భార్యాభర్తలు మాట్లాడుకునే సమయంలో మా పూర్తి అయ్యేంతవరకు ఆగి ఉంటే బాగుండేది కదా, అప్పుడు నువ్వు బాణాలతో కొట్టింటే బాగుండు కదా, నీకు తెలుసు కదా మేమిద్దరం ఎందుకు చేరాము ఇక్కడని. సకల ప్రాణులకు మేలు చేసే ఇష్టమైన సమయంలో జతగా ఉన్న మృగాన్ని బుద్ధివంతుడు ఎవడైనా చంపుతాడా? నువ్వు బుద్ధివంతుడా, ధర్మాత్ముడా, నువ్వు రాజువా, నువ్వు వీరుడువా, నువ్వు శూరుడువా అని నువ్వు ఎంత పని చేసావు నువ్వు నన్ను? నేను కామరూపమైనటువంటి పురుషార్థాన్ని పొందాలనే ఉద్దేశంతో ఆడు జింకతో కలిసి ఉన్నటువంటి సమయంలో మీవిడందరూ కామరూపాన్ని పొందినటువంటి వాళ్ళు మేము, అంటే ఇష్టం వచ్చినటువంటి రూపాన్ని మేము తీసుకుంటాం. నా ప్రయత్నాన్ని నిష్ఫలం చేసి సంతానాని కోసం నేను కష్టపడుతున్నా, నాకెన్నో ఏళ్లగా సంతానం లేదు, అందుకని ఎన్నో గేండ్లగా కాచుకున్నటువంటి సంతానాన్ని కోసం నేను చాలా కాచుకొని ఇప్పటికి సంతానం కలుగుతుంది అని ఈ సమయంలో నా ప్రయత్నాన్ని నిష్ఫలం చేసేసావు. నీ వంశం మామూలు వంశం కాదు, ఇదంతా మాయ. ఇక్కడ జింకలేమిటి, జింకలు చేరటం ఏమిటి, జింకలను కొట్టడం ఏమిటి, ఇవన్నీ మాయ, ఇవన్నీ కృష్ణ మాయ, పరమాత్ముడి యొక్క మాయ, జరగాలి కదా ముందుకి. నీది ఇతరులను ఇబ్బంది పెట్టకుండా పనులను చేసే వంశము నీది, అటువంటి పురుష వంశంలో పుట్టిన నువ్వు ఇలాంటి పని చేయటం ఏమన్నా బాగుందా చెప్పు. నువ్వు నన్ను అన్యాయంగా చంపావు, క్రూరమైన పని లోకం నిందిస్తుంది. అదిగాక మేమేమైనా క్రూర మృగాలా, ఇంకొక మృగం తినేవాళ్ళమా, లేక మనుషుల్ని తినే అటువంటి వాళ్ళమా? మేము అటువంటి వాళ్ళమా? మేము కాదు కదా. అలా చేయటం వల్ల అది స్వర్గాన్ని కీర్తిని కూడా దూరం చేస్తుంది తెలుసా రాజా, అది పాపకృత్యం కూడా. ఓ మహారాజా, నువ్వు దేవసమానుడు, నీకు స్త్రీ భోగాల గురించి తెలుసు, ధర్మార్థాల తత్వం గురించి తెలుసు, అటువంటి నువ్వు నరకానికి వెళ్ళేటువంటి పని నువ్వు చేశావు, నువ్వు చేయకూడదు కదా. ధర్మార్థాలను విడిచిపెట్టి క్రూర కర్మలను ఆచరించేటువంటి పాపిష్టి మానవులను నువ్వు దండించాలి. కానీ ఇంతకీ నేను మృగాన్ని కాదు, నీకు తెలియదా దివ్యదృష్టి ఉంది లేదా నీకు, వేళ్లను పండ్లను తిని జీవించే మునిని నేను. మృగవేషాన్ని ధరించి నిత్యము శాంతిని కోరుకుంటూ అడవిలో నివసించే వాణ్ణి నేను, ఏ తప్పు చేయని వాణ్ణి. అటువంటి నన్ను
నువ్వు చంపి ఏం సాధించావు? నన్ను చూస్తే నీకు జింక అనిపించిందా? నీకు లేక పులి అనిపించిందా? పులి అనిపిస్తే చంపచ్చు, ఎందుకంటే సాధు ప్రాణులను తింటుందని. నేను పులి కాదు కదా, ఇప్పుడు నేను జింక, సాధు ప్రాణి కదా నేను. నీకు సత్తా లేదా పులులంత వేటాడి చంపడానికి? చిన్న చిన్న జింకలు, చిన్న చిన్న కుందేళ్ళు ఇవా నీకు కావాల్సింది? ఏం రాజయ్యా నువ్వు, నన్ను అన్యాయంగా చేసి చంపేశావే కదయ్యా. ఎన్ని జన్మలెత్తి నేను ఈ ఋషిమునిని తీసుకొని ఎంతో కష్టపడ్డా, నువ్వు చంపి పారేశావు. కనుక నువ్వు చేసిన అకృత్యానికి ప్రతిగా నేను నీకు శాపమిస్తున్నాను. ద్వాయోర్ నృశంస కర్తారం అవశం కామమోహితం జీవితాంత కరోభావ ఏవమేవాగమిష్యతి. నువ్వు జతకూడిన ఒక జంటను హత్య చేశావు, జ్ఞాపకం పెట్టుకో. కనుక నువ్వు కూడా కామమోహితుడవై ఉన్న వేళలో, ఇలా మైథునం మీద ఆసక్తుడవై ఉన్నప్పుడు జీవితాన్ని సమాప్తి చేసేటువంటి మృత్యువు నిన్ను ఆక్రమించుగాక. నేను కందముడనేటువంటి మునిని, తపస్విని, మానవ శరీరంతో ఈ పని చేయటానికి సిగ్గుపడి జింకగా మారి నా భార్యతోనే కలిసి ఆనందిస్తున్నాను. మానవ రూపంలో ఉండి నేను ఋషిగా ఉండి, నా భార్య కూడా ఋషినే, మానవ రూపంలో మేమిద్దరూ ఒక చోట చేరుకోలేము కాబట్టి మాకు సిగ్గొచ్చి మృగ రూపంలో చేరుకున్నాం మేము. ఇంట్లో తప్పేముందయ్యా, ఏం కనుప, ప్రపంచమంతా అంతే కదా, సంతానమయం కదా ప్రపంచమంతా, దీంట్లో ఏం దోషముందయ్యా? అన్యాయంగా చంపేవయ్యా నువ్వు, అందుకని అదే సమయంలో నువ్వు కూడా చస్తావు. మృగాలతో కలిసి తిరుగుతున్నాను నేను, ఈ విషయం నీకు తెలియదు పాపం, కాబట్టి నన్ను చంపినందువల్ల కలిగేటువంటి బ్రహ్మహత్యా పాతకం నీకు అంటదు, ఎందుకంటే ఇది నీకు తెలియదు. నేను ఒక ఋషిని, ఒక ఋషి బ్రహ్మను, నన్ను చంపావు, అందుకని నీకు బ్రహ్మహత్య పాపం అంటదు. కానీ నేను సిగ్గుపడి నా ఒక సిగ్గుతనంతో మనిషి మనిషిగా మేమిద్దరం దగ్గర నుండి చేరలేము అనే దృష్టితో మేము జింకలయ్యాం, అందుకని నువ్వు జింకాన్ని చంపావు ఏదో, అందుకని అంతటితో మాత్రమే నీకు శాపం. కానీ బ్రహ్మహత్య కూడా అంటుకుంటుంది, కానీ నిన్ను అంటుకోదు, ఎందుకంటే నీకు తెలీదు. కామమోహితుడై ఉన్నటువంటి నన్ను చంపావు. నేను కామమోహితుడు, నేను చెప్ప చేశాను, నేను ఋషి అయినప్పటికీ కూడా కామమోహితుడై వేరే రూపం తీసుకున్నాను. మంచి పనే చేశావు నన్ను చంపడం, నా అహంకారం నా చంపడం నాకు బాగుంది, నాకు మంచి శిక్ష. కానీ నేను ఎన్నో ఏళ్ళగా అనుకున్నటువంటి జింక రూపం తీసుకొని మేమిద్దరం చేరినప్పుడు నన్ను చంపావు, కాబట్టి దాని ఫలాన్ని మాత్రం నువ్వు తప్పకుండా అనుభవిస్తావు. ఈ పని చేసినందుకు నువ్వు ఇలాంటి ఫలాన్ని నువ్వు పొందుతావు. ఎలాంటి పని చేస్తాడో అలాంటి ఫలాన్ని పొందుతాడు. కామమోహితుడవై భార్యతో కలిసి ఆనందించే సమయంలో ఇప్పుడు నేను అనుభవిస్తున్నటువంటి అవస్థనే నువ్వు అనుభవించి యమలోకానికి వెళతావు. చివరి దశలో నువ్వు ఏ భార్యతో కలిసి ఆనందిస్తావో ఆమె నువ్వు పరలోకం వెళ్ళినప్పుడు కూడా నీతో ఉంటుంది, ఆవిడ వస్తుంది. సుఖంగా ఉన్న నన్ను నువ్వు దుఃఖాల పాలు చేసేశావు, కాబట్టి నాలాగే నువ్వు కూడా సుఖాన్ని అనుభవించేటువంటి సమయంలోనే అప్పటి నుంచే నువ్వు దుఃఖాన్ని అనుభవిస్తావు అని చెప్పించి దుఃఖిస్తూ ఆ ముని ప్రాణాలను విడిచాడు. ఆ క్షణంలోనే పాండురాజు కూడా ఇలా ఘోరం జరిగినందుకు ఎంతగానో దుఃఖాన్ని అనుభవించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.